హలో హాయ్ ఫ్రెండ్స్, ట్రెండి నీలిమా ఛానల్కి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. ఇప్పుడైతే మనం సడన్గా ట్రిప్కి వెళ్తున్నాం. చాలామందికి నా ట్రావెలింగ్ వీడియోస్ ఇష్టం కదా. మేము అనుకోకుండా మా ప్రయాణాన్ని సాగిస్తున్నాం. మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. మనము పాండిచ్చేరి ట్రిప్కి వెళ్తున్నాము. మేము చెన్నైలో ఉంటాం కదా. అండ్ ఇక్కడ చూడండి మా స్మైలీ, మై ఓన్లీ డాటర్. చక్కగా రెండు చిన్న పిలకలు వేసుకుంది. పైన నుంచి చూడండి ఎలా అల్లుకుందో. చక్కగా తనే వేసుకుందనమాట. చూపిస్తున్నాను, నీట్గా పర్ఫెక్ట్గా వేసుకొని ఇప్పుడే రెడీ అయ్యి ఈ రూమ్లోకి వచ్చింది. నాకు భలే నచ్చింది. చాలా రోజుల తర్వాత రెండు జడలు వేసుకొని అలా ఉందనమాట స్మైలీ. ముద్దుగా ఉంటుంది కదా తల్లికి పిల్లలు అలా రెడీ అవుతే, ఎప్పుడైనా చిన్న పిల్లలే కాబట్టి. అండ్ ఇంకా మేము కిందకి వచ్చేసాం బ్యాగులు అన్ని తీసుకొని. మనం 2 డేస్ వెళ్తున్నాం అన్నమాట వీకెండ్ ట్రిప్. అయితే ఇక్కడ కిందకి వచ్చాక కార్లో ఉన్న మ్యాట్స్ అవన్నీ రమేష్ అను స్మైలీ క్లీన్ చేస్తూ ఉన్నారు. మన పని ఏంటండి, మనకి ఇంక రోజు ఇంట్లో మనమే కదా చేసుకునేది. బయటకు వెళ్ళినప్పుడు మాత్రం నేనేమీ చేయను, వాళ్ళిద్దరే చేస్తూ ఉంటారు. ఇంట్లో చేసి బయట చేసి ఇంకెందుకు మనం, అదే అనమాట. ఇటేమో స్మైలీ మ్యాట్స్ దులుపుతా ఉంది ఇటు సైడ్, అటేమో వాళ్ళ నాన్న దులుపుతా ఉన్నారనమాట. ఒకసారి క్లీన్ చేసుకుని కార్ ఎక్కామంటే మన మాకు 130 కిలోమీటర్స్ దాకా ఉంది మా ఇంటి నుంచి పాండిచ్చేరి. ఏముంది, 2-2.5 అవర్స్లో వెళ్ళిపోతాం అంతే. ఈవినింగ్ టైం బయలుదేరామన్నమాట. చూడండి ఇంకా రమ్మంటున్నారు రమేష్ గారు, మీరు కూడా వచ్చేసేయండి అందరు పాండిచ్చేరి చూడండి అని. ఇంకా ఈ బ్యాగ్ సదురుకున్నాము 2 డేసే కాబట్టి, అదన్నమాట. అక్కడికి మేము పెద్ద బ్యాగ్ సదిరామని రమేష్ గారు, ఏంటి ఇంత బ్యాగ్ సదిరారు, ఏం వారం 10 రోజులు పోతున్నాం అయ్యింది అన్నట్టుగా. కానీ తప్పదు కదా, ఆడవాళ్ళకి అన్నీ ఇంకా మనకి డ్రెస్సులు అని అవని ఇవని ఏయో టాయిలెట్ థింగ్స్ అని ఉంటాయి కదా, అని పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా స్మైలీ కారెక్కి కూర్చొని ఇక్కడ నుంచి సైకిల్ చేస్తూ ఉన్నదన్నమాట. రామమ్మ లోపలికి వచ్చేసేయని అంటుందన్నమాట. ఎంతసేపు బయట షూటింగ్ చేస్తూ ఉంటావు, వచ్చి కారులో కూర్చో అంటా ఉంది. ఇంకా రమేష్ గారు కారు మొత్తం ఒకసారి బయట కూడా క్లీన్ చేసుకొని ఇంకొస్తున్నారు. తుడిచిందే తుడుస్తారు, కారు మాత్రం చాలా నీట్గా పెట్టుకోవటానికి చూస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం స్టార్ట్ అయిపోయాం చెన్నై నుంచి. స్మైలీ హాయ్ చెప్పేసింది మీ అందరికీ. రమేష్ గారు నేనైతే చక్కగా యాలుక్కాయలు తింటున్నాం అనమాట, మౌత్ ఫ్రెషనర్గా బాగుంటుంది కదా అలా అనమాట. జర్నీస్లో ఎప్పుడైనా యాలుక్కాయలు లవంగాయలు మన దగ్గర పెట్టుకుంటే మన హెల్త్కి మంచిది, మనకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడైతే మనం వెళ్తా ఉన్నాం, గొగ్గొగ్గో అంటున్నారు రమేష్ గారు ఇంకా వెళ్దాం రండి అని. చూడండి అంత సముద్రం మంచుగానే వెళ్ళిపోతాం. మనం వెళ్ళే దారి మొత్తం కనపడే దూరంలోనే మనకు సముద్రం ఉంటా ఉంటుంది. సముద్రం మంచికి అలా వెళ్తూ ఉంటే ఆ జర్నీ థ్రిల్లే వేరు. అక్కడికి వెళ్ళటం కంటే ముందు ఆ జర్నీ టైం ఉంటుంది కదా 2 అవర్స్, చాలా బాగుంటుంది. పక్కన రోడ్డు పక్కన సముద్రం చూసుకుంటూ అంత దూరం లాంగ్ జర్నీ, సూపర్ సూపర్ అనమాట. మధ్యలో ఇక్కడ ఒక దగ్గర కేఫ్ కాఫీ డే కనపడింది. రమేష్ గారికి కేఫ్ కాఫీ డే అంటే కాఫీ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు మా వీడియోస్ను ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకైతే తెలుసు కాబట్టి ఈరోజు వీడియోలో మేము మా హోటల్ రూమ్ టూర్ కూడా చూపిస్తాను. పాండిచ్చేరిలో మేము తీసుకున్న హోటల్ రూమ్, అక్కడ చాలా మంచి బీచెస్, చర్చ్, చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి, విజిటింగ్ ప్లేసెస్. ఇంతకుముందు కూడా నేను మనకి పాండిచ్చేరి ట్రిప్ వీడియో పెట్టాను, బట్ ఈసారి కొంచెం ఇంకా మంచిగా చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి ఇక్కడ స్మైలీనేమో ఒక చిన్న శాండ్విచ్ చెప్పేసుకుంది, కాఫీ తాగదు కాబట్టి తను. నేను రమేష్ గారేమో క్యాపుచినో 1 కప్ ఓన్లీ. ఎప్పుడైనా మేము 1 కప్పే చెప్పుకుంటాం, అది కాఫీ కానీ టీ కానీ చెరసగం తాగేస్తాం అనమాట. చూడండి రమేష్ గారు స్మైలీ ఇక్కడ ఆట పట్టిస్తున్నారు. స్మైలీకేమో శాండ్విచ్, నాకేమో కాఫీ, నీకేం లేవని అంతే. వాళ్ళిద్దరు ఒకటి అవుతారనమాట బయటకు వెళ్తే, నన్ను ఒక్కదాన్ని ఒకటి దాన్ని చేస్తారు. సరే ఏం చేస్తాను, నా పాటికి నేను వీడియోలు తీసుకుంటూ మీతో ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. అది ఇక్కడ చూడండి రమేష్ గారు మంచిగా చక్కగా ఇప్పుడు షుగర్ అది కలిపేసి చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను మీకు చాడీలు చెప్తున్నాను అనమాట, రమేష్ గారితో పచ్చి చేస్తున్నాను. మీరు ఒకరు కాఫీ చెప్పుకుంటారు, ఒకరు శాండ్విచ్ చెప్పుకుంటారు, నాకేమీ ఏమీ పెట్టరు అని నేను మా ఫ్రెండ్స్కి చెప్పుకుంటానని చెప్పుకుంటా ఉన్నాను నా బాధని ఇక్కడ మీకు. వాళ్ళిద్దరు నాకు పచ్చి చెప్తున్నారనమాట మీతో మాట్లాడుతున్నానని. ఓకే కటీఫ్ కటీఫ్ అనుకుంటున్నాము. స్మైలీ కూడా నాకు ఇక్కడ కటీఫ్ చెప్పేసింది, మీకు హాయ్ చెప్పి సందులో సందు నాకు కటీఫ్ అంట. చూడండి మీ ముందు నన్ను బ్యాడ్ చేయడానికి అనమాట వాళ్ళిద్దరు, మీరు మాత్రం మనందరం ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్, అదన్నమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం వెళ్దాము. రూమ్ టూర్ చూపిస్తాను ఈరోజు వీడియోలో, అంటే ఈవినింగ్ సింపుల్ వ్లాగే. నెక్స్ట్ వీడియోస్లో మంచిగా మీకు అక్కడ పాండిచ్చేరిలో ప్లేసెస్ అయ్యింది చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్స్లో.
ఇక్కడైతే నేను మాట్లాడుతూ ఉండగానే రమేష్ గారు కాఫీ కల్పేశారు. చక్కగా ఫస్ట్ సిప్ రమేష్ గారు చేస్తున్నారు. చాలా బాగుంటుంది క్యాపచినో, మై ఫేవరెట్, రమేష్ గారి ఫేవరెట్. అండ్ అక్కడ పక్కన చైర్స్ కనపడుతున్నాయి కదా హైట్వి, అది ఎక్కి కూర్చున్నాను అనమాట నేను. వీళ్ళిద్దరు ఏంటంటే నేను వీళ్ళిద్దరి కంటే కొంచెం పొట్టిగా ఉంటాను కాబట్టి నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు. ఈ చైర్స్ ఏమో హైట్ ఎక్కువగా ఉంటాయి కదా, కొంచెం ఎగిరి కూర్చున్నట్టుగా ఉంటుంది, అంటే మధ్యలో దగ్గర కాలు స్టెప్ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు ఏంటంటే బాగానే ఎక్కావు, ఎక్కేటప్పుడు ఇప్పుడు దిగేటప్పుడు ఎట్లా దిగుతావో మేము చూస్తామని నన్ను ఆట పట్టిస్తున్నారనమాట. ఫుల్ నవ్వుకున్నాము, ఎలా దిగుతావో మేము అది కూడా షూటింగ్ చేస్తాము, మీ ఫ్రెండ్స్ చూపిస్తాము అని అంటున్నారు. వద్దొద్దు, నేను ఎలా నవ్వుకులాగా దిగుతాను, నా సిగ్గుపోయిద్దని నేను అంటా ఉన్నాను. ఇంకా అలా కేఫ్ కాఫీ డేలో కాఫీ తాగి అది చిన్న బ్రేక్ తీసుకొని ఇంకా మళ్ళీ కార్ స్టార్ట్ చేసుకొని పాండిచ్చేరి వెళ్ళిపోతున్నాం. ఇదన్నమాట వీకెండ్ వ్లాగ్, సడన్ ట్రిప్. అండ్ చాలా కేర్ఫుల్గానే ఉన్నాము, శానిటైజ్ చేసుకుంటా ఉన్నాము, అంత జాగ్రత్తగానే తీసుకొని వెళ్తా ఉన్నాం. చూడండి కేఫ్ కాఫీ డే, మేము నేను రమేష్ గారు బ్రాండ్ అంబాసిడర్ అవ్వచ్చు, వాళ్ళకి యాడ్ కూడా ఇవ్వచ్చు. అన్నిసార్లు మన వీడియోస్లో వాళ్ళ కేఫ్ కాఫీ డే మేము ఫ్రీ యాడ్ ఇస్తున్నాం అన్నమాట వాళ్ళకి. ఫ్రెండ్స్ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి వచ్చేసాం పాండిచ్చేరి. ఇక్కడ కనపడుతుంది కదా రోడ్డు మధ్యలో స్థూపంలాగా, ఆర్చిలాగా, అది పాండిచ్చేరి ఎంట్రన్స్ అనమాట తమిళనాడుకి, పాండిచ్చేరికి. తెలుసు కదా కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి అనేది. చూడండి ఇంకా పాండిచ్చేరి కూడా మొత్తం చెప్పాను కదా, చెన్నై నుంచి మనకి పాండిచ్చేరి వరకు ఇలా సముద్రం అంచున వెళ్లాల్సిందే. పాండిచ్చేరిలో కూడా చూడండి, ఇక్కడ నుంచి చూస్తే కనుమేరలోనే సముద్రం కనపడతా ఉంటుంది. మంచి కొబ్బరి తోటలు, చాలా బాగుంటుంది, మంచి విజిటింగ్ ప్లేసే పాండిచ్చేరి అనేది. ఫ్రెంచ్ కల్చర్ ఉంటుంది అది అన్నమాట. ఇక్కడ మనం మన హోటల్ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, ఇంకా ఇది మేము ఉన్న హోటల్ అన్నమాట. ఇప్పుడు రమేష్ గారు కారు ఇంకా వచ్చేస్తా ఉన్నాం లోపలికి. బాగుంది హోటల్ అయితే, సూపర్ సూపర్గా, నేను ఇంతనే ఎక్స్పెక్ట్ చేయలేదు తక్కువ కాస్ట్లోని. ఇప్పుడు ఏంటంటే కరోనా టైం కాబట్టి హాఫ్ రేట్స్ తగ్గిపోయాయి హోటల్ రూమ్ కాస్ట్ అనేది అదన్నమాట. ఇక్కడ చూడండి ఇంకా మేము దిగాము, రమేష్ గారేమో కార్ పార్కింగ్ వాళ్ళు ఎటు చెప్తే అక్కడే పెట్టాలి కదా హోటల్ వాళ్ళు, అలా పార్కింగ్ కోసం తను వెళ్తా ఉన్నారనమాట. నేనేమో షూటింగ్ చేస్తా ఉన్నాను. ఈ హోటల్ బయట నుంచి అదంతా నేను తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను. లీ రాయల్ పార్క్ హోటల్లో మేము ఉన్నాం అనమాట. చూస్తున్నారు కదా అక్కడ బోర్డు, లీ రాయల్ పార్క్. బాగుంది, కొంచెం బీచ్కి 3 కిలోమీటర్స్ దూరము, బట్ బీచ్ రోడ్లో కూడా చాలా హోటల్స్ ఉంటాయి, కాకపోతే అవన్నీ ఫుల్ అయిపోయాయి వీకెండ్ కాబట్టి. మేము అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకున్నాం అనమాట. 3 కిలోమీటర్స్ అంటే ఏముంది, కారే కదా, ఒక్కరు కారు ఎక్కితే 2 నిమిషాలలో పోయి బీచ్ దగ్గర ఉంటాము. ఇంకా అందుకనే నో ప్రాబ్లం, మాకైతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు కాబట్టి మంచిగా. ఈ హోటల్ అయితే సూపర్గా ఉంది, నీట్గా ఉంది, 5-స్టార్ హోటల్కి తీసిపోకుండా ఉందన్నమాట, అంత బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఇంత బాగుంటుందని. అండ్ ఇక్కడ రిసెప్షన్ కౌంటర్లో రమేష్ గారు ఫార్మాలిటీస్ అన్నీ ఫిలప్ చేస్తూ ఉన్నారు, హెల్త్ చెకప్స్ అవన్నీ చేశారు. మేము ముగ్గురం సేఫ్గానే ఉన్నాము అందుకనే మాకు పర్మిషన్ ఇచ్చారనమాట హోటల్ రూమ్లో చెక్ఇన్ అవ్వడానికి. అండ్ ఇక్కడ వాళ్ళకు వచ్చినటువంటి అవార్డ్స్ అవన్నీ ఉన్నాయి హోటల్కి, మంచి నేమ్ ఉంది హోటల్కైతే. నేనైతే సజెస్ట్ చేయగలను ఎవరైనా వెళ్తారా పాండిచ్చేరి వచ్చినప్పుడు ఉండటానికి, అయితే రీజనబుల్ ప్రైజెస్లోనే ఇప్పుడైతే చాలా తక్కువ కాస్ట్లోనే ఉంది, 2500 అలా అనమాట రూము. అంటే నార్మల్ టైంలో అయితే అంత తక్కువకు ఉండదు, డబుల్ అమౌంట్ ఉంటుంది ఆల్మోస్ట్ అదనమాట. ఇప్పుడైతే మనము లిఫ్ట్లో పైకి వెళ్తున్నాం, మాకు 3rd ఫ్లోర్లో ఇచ్చారు రూము చక్కగా. ఇంకా 326 రూమ్ నెంబర్. ఇక్కడ నేను బయటకు వచ్చాను మళ్ళీ మీకు మొత్తం రూమ్ క్లియర్గా చూపిద్దామని అదన్నమాట. ఇక్కడ డోర్ లాక్ పడిపోయింది, నేను బయటకు వచ్చి డోర్ వేసేసరికి ఇంకా తర్వాత మళ్ళీ నేను చాలాసేపు కొడితే రమేష్ గారు వచ్చి డోర్ తీశారు. అలా బయటకు వసేపు ఇరుక్కుపోయాను ఫ్రెండ్స్ నేను. తర్వాత మనం రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు రమేష్ గారు కూడా భలే ఇరుక్కున్నావు బయట అంటున్నారనమాట. నేనేమో మీకు వీడియో కోసం బయట నుంచి వద్దామని ఏదో చేయబోతే ఇంకొకటి అయిందనమాట అక్కడ. తర్వాత రూమ్ ఇది, ఇక్కడ నుంచి నేను మొత్తం చూపిస్తాను రూమ్ టూర్ అనమాట, హోటల్ రూమ్ టూర్ పాండిచ్చేరి. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి బాత్రూమ్ ఉంది, బాత్రూమ్ని నేను లాస్ట్కి చూపిస్తాను. ఇప్పుడైతే మనము మా రూమ్ చూసేద్దామా. ఫస్ట్ ఇక్కడ ఒక డ్రా ఉంది, దాంట్లో ఏముందంటే చిన్న మినీ ఫ్రిడ్జ్ ఉంది. తర్వాత వాటర్ బాటిల్స్ కాంప్లిమెంటరీగా ఇస్తారు కదా అవి ఇచ్చారు. ఇక్కడ ఒక మిర్రర్ అండ్ ఇక్కడ ఒకటి మనకి హాట్ వాటర్ అను కాఫీ టీలు చేసుకోవటానికి ప్యాకెట్స్ ఉంటాయి కదా,
మంచిగా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని తాగొచ్చు. అండ్ ఇక్కడ మిర్రర్ కనపడింది కాబట్టి నేను ఒకసారి మీకు అందరికీ హాయ్ చెప్తున్నాను. మొత్తం నా హాఫ్ వైట్లో రూమ్ డిజైన్ అన్నమాట, ఫర్నిచర్ అంతా హాఫ్ వైట్లో ఉంది. ఇక్కడ కనెక్టెడ్ రూమ్ ఉన్నట్టుంది పక్కన రూమ్కి, మాకు ఎవరైనా పెద్ద ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఆ కనెక్టెడ్ రూమ్స్ అనేవి ఇస్తారు. ఇంతకుముందు మేము ఊటీ వెళ్ళినప్పుడు మా అత్తమ్మతోటి మేము అలానే తీసుకున్నాం అనమాట. స్మైలీ అని అత్తమ్మ ఒక రూమ్లో ఉన్నారు, మేము ఒక రూమ్లో ఉన్నాము, కనెక్టెడ్ రూమ్స్ అనమాట. అలా పెద్ద ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు అలాంటి రూమ్స్ ఇస్తారు. ఇప్పుడు మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి అది లాక్ వేసి అలా ఇస్తారనమాట సింగిల్ రూమ్గా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా రమేష్ గారు ఇలా కూర్చొని చక్కగా తనకి ఏదో ఆఫీస్ వర్క్ ఉంటే టక్క టక్క చేసేసుకుంటా ఉన్నారు. పెండింగ్స్ ఉంటాయి కదా లాస్ట్ మూమెంట్లో, అదనమాట. చూస్తున్నారు కదా ఇదంతా రూమ్ బాగుంది, ఫ్లోరింగ్ కూడా సూపర్గా ఉంది, నీట్గా ఉంది, ఇంత కూడా స్మెల్ లేదు. ఫస్ట్ హోటల్ రూమ్స్లో ఒక దగ్గర కొంచెం స్మెల్ అనిపిస్తాయి కదా, ఇది మాత్రం అస్సలు సూపర్ అంటే సూపర్గా ఉంది. కింద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. రమేష్ అను స్మైలీ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ కూడా తెచ్చుకున్నారు, బట్ ఇప్పుడు కరోనా టైం వల్ల స్విమ్మింగ్ పూల్ క్లోజ్ అంట. వీళ్ళిద్దరికి ఇక్కడికి వచ్చాక తెలిసింది, ఫుల్ బాధపడ్డారు. స్మైలీ అయితే ఇంకా స్విమ్మింగ్ పూల్ చూడటం బాధపడటం ఇదే సరిపోతుందనమాట. మేము అన్నాము సరేలేమ్మా, చాలాసార్లు ఆడుకున్నావు కదా స్విమ్మింగ్ పూల్స్లో అని, ఇంకా ఈసారి వదిలేసే అని అన్నాము. అండ్ ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను ఇంకా మాస్క్ పెట్టుకునే ఉన్నాను రూమ్లోకి వచ్చి చాలాసేపు అయింది. రమేష్ గారు ఇప్పుడు నన్ను గమనించారు, అసలు నువ్వు ఎందుకు మాస్క్ పెట్టుకున్నావు నీలిమా అని. ఇక్కడ ఫుల్ అసలు ఇక తెలివిందా లేదా, రూమ్లోకి వచ్చి చాలాసేపు అయింది ఇంకా ఎందుకు మాస్క్ పెట్టుకున్నావని అంటున్నారనమాట. నాకు కూడా ఫుల్గా నవ్వు వచ్చేసింది. ఏంటంటే డెడికేషన్గా నేను వీడియోని షూట్ చేస్తున్నాను కదా, ఆ డెడికేషన్లో మర్చిపోయాను అనమాట రూమ్లోకి వచ్చాక మాస్క్ తీయటం. అండ్ ఇక్కడ అంతా చూశారు కదా, ఇక్కడ నుంచి ఇప్పుడు మనం బాత్రూమ్కి వెళ్దాము. ఈ బాత్రూమ్ టూర్ చూపిస్తాను. బాత్రూమ్ అంటే ఇక్కడ కంపల్సరీగా, మా అమ్మ అయితే ఇక్కడ నుంచి వీడియో చూడదు, అమ్మకి అస్సలు ఇష్టం ఉండదు బాత్రూమ్స్ అట్లా చూడటం అంటే. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బాత్రూమ్లో కూడా మంచిగా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ మనకి మిర్రర్ వచ్చేసింది, ఇది జెంట్స్ అలా షేవింగ్ అది ఇది చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ హెయిర్ డ్రైయర్, మనము జుట్టు నార పెట్టుకునే మిషన్ అన్నమాట. బాగుంది, అంత వెల్ మెయింటైన్డ్గా ఉంది, నీట్గా ఉంది. అండ్ అన్ని సోప్స్ బ్రష్ అన్నీ ఇస్తారు కదా హోటల్ రూమ్స్లో, అంటే ఇలాంటివన్నీ మేము వచ్చే రోజు అన్ని బ్యాగ్లో వేసుకొని వస్తామన్నమాట. అలాంటివి తీసుకోవటం అంటే చాలా చాలా ఇష్టం. మనం బిల్లు కట్టే కదా అవన్నీ తీసుకునేది, అదన్నమాట. రోజు పెడతారు, మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఐటమ్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ నేను మళ్ళీ బాత్రూంలో మీకు హాయ్ చెప్తున్నాను. నీట్గా ఉంది, చిన్నగా ఉంది బట్ చాలా నీట్గా ఉంది. అండ్ ఇటు వచ్చేసి షవర్ కోసం సపరేట్గా ఇక్కడ గ్లాస్ డోర్స్ ఉన్నాయన్నమాట, అంటే మనం బాతింగ్ చేయటం అక్కడ డోర్స్కి అవతల చేసుకుంటే వాటర్ అనేది ఇటు పడకుండా ఉంటాయి అన్నమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, చాలామందికి ఐడియా ఉండుంటుంది, కొంతమందికి తెలియదు కదా అందుకని చెప్తున్నాను. అండ్ ఇక్కడ హ్యాండ్ షవర్ ఉంది, పైన షవర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మాకు మా వరంగల్ ఇంట్లో ఉన్న అన్ని గుర్తొస్తున్నాయి, సేమ్ ఇలానే పెట్టించుకున్నాం కదా మా బాత్రూంలో అదనమాట. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సోపు లిక్విడ్ జెల్ అవన్నీ ఇచ్చారనమాట, షాంపూలు అవన్నీ ఇలా ఇస్తారు హోటల్స్లో, బాగానే ఉంటాయి అలాంటివన్నీ కూడా. అండ్ ఇంకా ఆ మిర్రర్ డోర్లోంచి బయటకు వస్తే మళ్ళీ ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ డ్రాస్ ఉన్నాయి, అవి అయితే ఎంటీగానే ఉన్నాయి. అది ఫ్రెండ్స్ మొత్తం క్రీమ్ అండ్ వైట్ కాంబినేషన్లో బాగుంది. సింక్ కూడా చూడండి ఎంత నీట్గా, మిర్రర్స్ కానీ చాలా చాలా నీట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. నేనైతే 5 స్టార్స్ ఇచ్చేస్తాను రూమ్కి. అండ్ ఇంకా అలసిపోయాను, కొద్దిసేపు కూర్చున్నాను. చైర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది, దీంట్లో మనం బట్టలు అవి పెట్టుకోవచ్చు అనమాట ఎక్కువ డేస్ ఉంటే. అండ్ ఈ కబోర్డ్లో మనకి లాకర్ కూడా ఉంది. అండ్ కింద డ్రాస్ కూడా వచ్చాయి, చూస్తున్నారు కదా. ఏంటంటే మీకు ఒకసారి చూపిద్దామని, ఇక్కడ లాకర్ ఉంది కదా, ఈ లాకర్లో మనం ఏదన్నా కాస్ట్లీ ఐటమ్స్ ఉంటే పెట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఈ క్లాత్ చూపిస్తున్నాను కదా కవర్ బ్యాగ్, అదేంటంటే మనకి లాండ్రీ బ్యాగ్ అనమాట. మనం విడిచిన బట్టలు ఉంటే దాంట్లో పెట్టి లాండ్రీకి ఇవ్వచ్చు అది. ఇంకా అదంతా చూపించేశాక మంచిగా ఒకసారి మళ్ళీ హ్యాండ్స్ అంతా వాష్ చేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత మాకు రమేష్ గారు ఏం చేశారంటే, సడన్గా పకోడియాను ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పారనమాట. నేను ఈ పనిలో ఉంటే తండ్రి కూతుర్లు ఇద్దరు ఈ పనిలో ఉన్నారనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అని పకోడీ చెప్పారు, టీ ఆర్డర్ ఇచ్చారు. ఇంకా ఈవినింగ్ చాలా టైం అయిపోయింది కదా అందుకని అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ పకోడీ, వేడివేడి ఆనియన్ పకోడీ ఫ్రెండ్స్, బాగుంది. చాలా చాలా క్రిస్పీగా క్రంచీగా, మసాలా కూడా పర్ఫెక్ట్గా వేసి ఇచ్చారనమాట.
ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే పెప్పరే లైట్గా చల్లారు. మేము అనుకున్నాం అనమాట, ఇప్పటి నుంచి ఎక్కడైనా వెళ్తే పెప్పరు కారం ఉప్పు అన్నీ ఎక్కువగా తీసుకెళ్తే మనం ఎక్కువ తక్కువ చల్లుకొని తినొచ్చని. కొంచెం స్పైసీ లవర్స్ కాబట్టి మాకు పెప్పరు కారం అవి ఎక్కువగా తినాలని ఉంటుందన్నమాట. అండ్ సాస్ కూడా ఇచ్చారు కాబట్టి మంచిగా ముంచుకొని తింటా ఉన్నాము ముగ్గురం ఇలా ఎంజాయ్ చేస్తూ. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా రమేష్ గారు స్మైలీ అన్నమాట. నాకు పెడతాను పెడతానని పోటీ పడి రమేష్ గారు పెడతంటే స్మైలీ అన్నది కదా నేను కూడా పెడతాను డాడీ అని పెట్టబోయి మళ్ళీ నాకు ఆట పట్టిస్తా ఉందన్నమాట. వాళ్ళిద్దరు ఇలా చేస్తారు ఫ్రెండ్స్, నన్ను కనపడరు కానీ వాళ్ళిద్దరు అదన్నమాట. ఇది ఒక ముగ్గురు పక్షులు ఎప్పుడు విహరిస్తూనే ఉంటారు కదా, ప్రయాణం చేయటం అంటే ఇష్టం, కొత్త కొత్త ప్లేసెస్ చేయడం చూడటం అంటే ఇష్టం. మాకు షాపింగ్స్ వాటి మీద కంటే ఇలాంటి ప్లేసెస్ కొత్త ప్లేసెస్ చూసి అక్కడ నేచర్ని ఎంజాయ్ చేయటం ఇష్టం అన్నమాట. రమేష్ గారు కూడా తన ఆఫీస్ స్ట్రెస్ రిలీఫ్ అవ్వటానికి ఎక్కువగా ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రావెల్ ప్లాన్ చేస్తూ ఉంటారన్నమాట. అది ఇంకేంటి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా టీ, ఇంకా వేడి టీ చాలా రోజులైంది. మేము ఎప్పుడు కాఫీనే తాగుతాం కదా, 1 కప్ టీ చెప్పారనమాట. టీ తాగుతున్నాను చాలా రోజుల తర్వాత, టీ తాగుతున్నాను నేనైతే. చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఆనియన్ పకోడీ, మిమ్మల్ని ఫుల్గా ఉరి చేస్తున్నాను కదా తిట్టుకోవద్దు. అండ్ చాయ్, గరం గరం చాయ్, ఇది 1 కప్పే. ఎప్పుడు చెప్పుకున్న కాఫీ కానీ టీ కానీ నేను రమేష్ 1 కప్పే చెప్పుకొని చెరి హాఫే తాగుతాం అన్నమాట. ఏంటో అలా ఫస్ట్ నుంచి అలవాటు మా ఇద్దరికి, 2 కప్స్ చెప్పుకోవచ్చు బట్ ఏంటో ఆ 1 కప్లోనే ఆనందం అనేది దొరుకుతుంది. అండ్ ఇక్కడ చూడండి మంచిగా పకోడీలు ఎంజాయ్ చేస్తూ స్లోగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా లేట్ అయిపోయింది కదా, నైట్ ఓన్లీ డిన్నర్ వరకే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు మంచిగా పాండిచ్చేరి అదంతా చూపిస్తాను. ఇక్కడైతే కొద్ది కొద్దిగా ఇంకా మేము నైట్ 9 o'clock అప్పుడు బయటకు వచ్చామన్నమాట. అంతసేపు రమేష్ గారికి వర్క్, స్మైలీకి ఏదో ఆన్లైన్ క్లాస్ ఉంటే రూమ్లోనే కూర్చొని విన్నారు, ఇంకా అయిపోయింది. అందుకని ఇప్పుడు బయటకు వచ్చాం 9 o'clockకి. ఇది బీచ్ రోడ్ అనమాట, బీచ్ దగ్గర. బట్ ఇక్కడ 9 o'clock వరకే పర్మిషన్ ఉందంట ఇప్పుడు కరోనా టైం కాబట్టి. ఇంతకుముందు మేము వచ్చినప్పుడైతే 12, 1 o'clockకి కూడా ఈ రోడ్ల మీద తిరగొచ్చు, బట్ ఇప్పుడు మాత్రం 9 వరకే పర్మిషన్ అంట. అందుకని ఇంకా మేము డిసప్పాయింట్ అయ్యామన్నమాట ఇప్పుడు కొద్దిగా. అంటే ఇంకా నెక్స్ట్ డే కూడా ఉంటాం కాబట్టి ఈసారి ఎర్లీగా వద్దాం అనుకున్నాం ఈ రోడ్లోకి, బీచ్ రోడ్లోకి. బట్ ఈరోజైతే ఇంతటి వరకే. ఇప్పుడు మేము నైట్ డిన్నర్ కోసం హోటల్లో ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం మా రూమ్లోనే. బట్ ఎందుకు ఇంకా ఏం కూర్చొని తింటాంలే రూమ్లోనే బోరింగ్గా ఉంటుందని అక్కడ బీచ్ దగ్గర ఉన్నటువంటి ఒక హోటల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏం లేదు ఎక్కువ తిండి, ఎందుకంటే ఆనియన్ పకోడీ తిన్నాము, ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాం కదా. అందుకని నైటింగ్ ఇప్పుడు 9:30-10 అవుతుంది. ఆ టైంలో ఒక బటర్ చికెన్ అను బటర్ నాన్స్ చెప్పుకున్నాం తలారో ఒకటి, అంతే. ఇదే సింపుల్ డిన్నర్ తిన్నాం అనమాట, ఇంకా హెవీగా ఉంది కాబట్టి లైట్గానే తినేసాము అంతే. ఇంక ఇక్కడ తినేసి మేము రూమ్కి వెళ్ళిపోయాము, పడుకున్నాము అంతే ఫ్రెండ్స్. మన ఫస్ట్ రోజు ఈవినింగ్ వ్లాగే అనమాట, ఇదంతా మీరు చూసిందంతా ఈవినింగ్ వ్లాగే. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ మాత్రం అస్సలు మిస్ కాకండి, మంచి ప్లేసెస్ చూపించడానికి.